कोनसीम जिल्ला राजूर नियोजकवर्गम नुन्नवारी बड़वाकु चेंदिन मत्स्यकार कुटुंबालु रेंडु नेलुलुगा वरद नीटिलोने जीवनं सागिस्तुन्नारु। नेल रोजुल व्यवधिलोने रेंडु सार्लु वरद रावडंतो वारी जीवनोपाधैन चेपल वेट लेकपोवडंतो सुमारु 100 कुटुंबालु वीधिन पड्डायि। दीनिपै मरिंत समाचारान्नि मा प्रतिनिधि श्रीनिवास अंदिस्तारु। ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద ఉధృతి ఎక్కువైంది। అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నున్న వారి బాడవలో ఈ ఇళ్ళన్నీ మునిగటం జరిగింది। ఇక్కడ మత్స్యకార కుటుంబాలు సుమారు 100 కుటుంబాలు జీవిస్తున్నాయి। ఇక్కడ సుమారు నెల నుంచి ఈ గ్రామంలో మొత్తం ఈ ఇళ్ళన్నీ కూడా నీటమణుకుతోనే ఉన్నాయి। ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం। అమ్మ చెప్పండి, ఇక్కడ మీకు ఎన్నాళ్ళ నుంచి నీళ్ళు ఉంటున్నారు? లేదంటే నెల 15 రోజులు మంచండి। ముందు ఫస్ట్ వచ్చిన వరదకైతే ఒక 10 రోజుల వరకు భోజనం టీలు పాలు చప్పలు చేశారండి। తర్వాత 15 రోజుల తర్వాత ఇంకా మాకు మేము తెచ్చుకోవడం తింటాం। మాకు గోదట్లోకి వెళ్ళి తెచ్చుకోవడానికి ఏది లేదండి, పుసిట్టూరు నీరేనండి। మా లోపలు చేసుకుని తింటాం, అది ఎగసాయం పనులు లేవు, ఏమీ లేవండి తల్లి। లేదంటే కుటుంబంలో 15 మంది ఉన్నాం, 15 మంది కూడా అప్పులు చేసుకోవడం అవి మార్చుకుంటాం తింటాం అండి। చెప్పండి, వచ్చేసిందండి గోదావరి? చెప్పండి, ఏట వరద మామూలుగానే వస్తుంటది, కానీ ఈ సంవత్సరం ఎలా ఎలా ఉంది? ఏట ఏం పోలేదండి మాకు, బాధలు వచ్చి 23 ఉందండి। ఇలాగే మేము 15 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నామండి, ఏట సేమ లేదండి మాకు। ప్రభుత్వం ఏమన్నా అసేమీ లేదు మాకు, కోడ్ల మీద చీరండి వండి చేయాలంతే, బియ్యం ఇవన్నీ ఇచ్చారులేండి, భోజనం పెట్టారు అన్ని పెట్టారు, 15 రోజులు కదండి, 8 రోజులు ఇచ్చారండి, ఇంకంతేరండి। అమ్మ చెప్పండి, ఇక్కడ కుంజుజులో నెల సుమారు నుంచి ఇక్కడ వరద నీటిలోనే మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి, ఇక ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందించారు? ఈ మత్స్యకార కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు బాగున్న ప్రాంతాల్లో పర్యటించేసి వాళ్ళకి అది చేసాం ఇది చేసామని చెప్పి చూసి వెళ్ళిపోవడం జరిగింది। అసలు ఆయన పరామర్శించవలసింది ఇలా నీటిలో మునకతో ఉన్న ఇళ్లను ఇంట్లో వారిని పరామర్శించాలి, అలాగైతే జరగలేదు, ఆయన బాగున్న చోట నుంచే చూసి వెళ్ళిపోయారు। అదీగాక తోటి రాష్ట్రం 10,000 సహాయం చేసింది వరద బాధితులకు, అలాగే మన రాష్ట్రం కూడా 10,000 సహాయం చేయాలి అని మన జనసేన వీర మహిళలు అడగడం జరిగింది, వారిని దూషించిన క్రమం కూడా ఉన్నది। ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నది ఏంటంటే, ఈ మత్స్యకార కుటుంబాల్లో వాళ్ళు వేటకెళ్తేనే వాళ్ళకు పొట్ట గడుస్తుంది, అటువంటి సమయంలో ఇప్పుడు నెల నాళ్ళ నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి ఆసరా లేదు, 2,000 రూపాయలు ఇచ్చారు, అది కూడా ఒకరికి వస్తే ఒకరికి రాలేదు। ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి తక్షణమే 10,000 ఆర్థిక సహాయం అందించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని జనసేన పార్టీ తరపున మేము విన్నవించుకుంటున్నాం। ఇది ఇక్కడ పరిస్థితి రాజోలకు సంబంధించిన నున్నవారి బాడవలో సుమారు నెలల నుంచి ఇక్కడ వరద నీటిలో చిక్కుకున్న 100 కుటుంబాలు పైగా నివసిస్తున్నారు। అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి రాజోలు రావడం జరిగింది, కానీ ఎఫెక్టెడ్ ఏరియాలోకి మాత్రం రాకుండా ఆయన ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్టుగానే వెళ్ళారు। ఇక్కడ ఎవరైతే మత్స్యకార కుటుంబాలు ఉన్నాయో వారికి జీవనోపాధి మత్స్యకారులు చేపలు పట్టుకోవడం, ఇది ఎప్పుడైతే వేట నిలుపుదల చేశారో ఈ వరదల కారణంగా వారికి జీవనోపాధి లేకపోవడంతో చాలా ఇబ్బందులు అయితే చూస్తున్నాం। అయితే వారు కోరుకునేది ఒకటే, మాకు ఏ అయితే ఇల్లు నిర్మాణం చేసి ఇస్తానన్నారో అవి తక్షణమే ఇల్లు నిర్మాణం చేపట్టి ఇవ్వాలి, అలాగే మాకు వృత్తి లేదు, మాకు జీవించడానికి మాకు తిండి కూడా లేకుండా ఉందని చెప్పేసి వారు కోరుతున్నారు। ఇది ఇక్కడ పరిస్థితి, కెమెరామెన్ రమేష్తో శ్రీనివాస్ రాజుల నుండి। That's all for now. Keep watching Prime 9.